అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టిట్కో ద్వారా లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయడం సరైంది కాదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాడిపత్రిలో 6,500 ఇళ్లు మంజూరు అయ్యాయని, 5,500 మంది డీడీలు కూడా చెల్లించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,336 మంది లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయి 2 ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టారని, ఇప్పుడు వారి ఇల్లు రద్దు అయిందని మెసేజ్లు వచ్చాయని, ఇది చాలా దారుణమని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీలు విత్తిన పార్టీని ఆయన తిట్టేది, పార్టీ అవతల వాళ్ళని తిట్టాడు ఆయన, అది పెద్ద రోగం. అర్థమైందా? ఆయన ఏం రోగం ఉంది? అవతల వాళ్ళు తిట్టి ఏమవుతారు? అది నాకు తెలుసు. ఇంకోటి నువ్వు ఎంత దూరం పోతావు, ఎంత చూసింది దాని సెట్ బ్యాక్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ రోడ్లో ఎవరో కడతారు, అంతా కాంపౌండ్గా కట్టినాడు, వాడిని వర్తించదా? ఇది వాడు నా బంధువు, నాకు మావాడే, ఇప్పుడే నేను మాట్లాడతాను. అంటే వాడు మనవాడంట, మనవాడైతేనే ఇవ్వడైతేనేమి, 4 అంతస్తులు కట్టుకో, షెడ్ బ్యాగ్ లేకుంటే ఎక్కడ పార్కింగ్, ఎక్కడ పెడతావు? కరెక్ట్, రూల్స్ ఆర్ వెరీ గుడ్. డిస్క్రిమినేట్ చేయద్దంటే నువ్వు రూల్ ప్రకారం పోమని నేను కోరుకుంటాను. మున్సిపాలిటీలో మటుకు అడ్మినిస్ట్రేషన్ పూర్తి అయిపోయింది, రాజ్యమంతా ఆఫీస్లో ఉండే వాళ్ళదే, బయట వ్యక్తులది ఎవరిది ప్రయోజనమే లేదు. ఏమే దీని మీద నోటీస్ ఇస్తున్నాం, నోటీస్ ఇచ్చినాక టైం అయిపోయినాక కోర్టుకు పోతాం, కూర్చుంటాం కూడా. ఏమడిగారు బెనిఫిషియర్కి ఇవ్వండి, మీరు ఇవ్వాలనుకునే వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళకు కూడా కట్ ఇవ్వండి.